విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్, తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు శారదా గారు ఉన్నారు, తన లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. తనని అడిగి ఈరోజు ఎలాంటి టెక్నిక్ మనకు చూపించబోతున్నారు, దేని గురించి చెప్పబోతున్నారు తెలుసుకుందాం. నమస్తే శారదా గారు. శారదా గారు, ఈరోజు మాకు ఏ టెక్నిక్ గురించి చెప్పాలనుకుంటున్నారు? మేడం, చాలామంది ఆరా మీద డిపెండ్ అయి ఉంటుంది మనిషి యొక్క లైఫ్ అని అంటుంటారు కదా. అవును. అయితే అది ఆరా అని మనం ఎలా తెలుసుకుంటాం మేడం? మామూలుగా ఒక మనిషి పని చేయాలి అంటే పాజిటివ్ ఆరా చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఏమైనా వర్క్స్ జరగట్లేదు అంటే నెగిటివ్గా జరుగుతుంది అంటే మనలో ఎక్కువ నెగిటివ్ ఆరా ఉంది అని అంటుంటారు. మరి ఏదైనా బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, చెక్ చేయించుకుంటాం, తగ్గిపోతుంది. మరి మన ఆరా బాగుంది బాగాలేదు అని మనం ఎలా డిసైడ్ చేస్తాం మేడం? అసలు ఆరా అంటే ఏంటి? ఆరా అంటే మన చుట్టూ ఒక కవచం లాగా ఏర్పడి ఉంటుంది, దాన్నే ఆరా అంటారు. మన చుట్టూ ఉన్న కవచం మనకు పాజిటివ్గా ఉందనుకోండి, అది మనకు మంచి చేస్తుంది. ఒక్కొక్కసారి నెగిటివ్ ఆరా కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆరా అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి రాముడు కృష్ణుడు వీళ్ళంతా కూడా మనుషులే. మనిషి రూపం నుంచి వాళ్ళు దేవత అవతారంగా సృష్టించబడ్డారు, వాళ్ళని మనం దేవుళ్ళు అంటాం. మనం చూసిండకపోవచ్చు, మన ఫోర్ ఫాదర్స్ అంతకుముందు జనరేషన్ వాళ్ళు కృష్ణుడిని చూసిండొచ్చు. మనం షిర్డి సాయిబాబాని చూసుంటారు కొంతమంది, సత్య సాయిబాబాని కూడా మనం చూసుంటాము, వాళ్ళు దేవుళ్ళు అని పూజిస్తున్నారు. అలా రాముడు కృష్ణుడు వీళ్ళు కూడా మనుషులే, మనుషుల నుంచి వాళ్ళు కాలక్రమేణా దేవుళ్ళు అయ్యారు వాళ్ళ పాజిటివ్ ఆరా కారణంగా. పాజిటివ్ అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ, బిహేవియర్ కానీ, వాళ్ళ సేవ కానీ అన్నింటినీ మార్చుకోవడం ద్వారా, వాళ్ళు మంచి చేయడం ద్వారా పాజిటివ్ ఆరా అనేది మనుషులో ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్గా మాట్లాడుతుంటామో మనలో నెగిటివ్ ఆరా ఎక్కువైపోతుంది. ఆ ఆరాని దేవుళ్ళు అయితే కనుక చూసామనుకోండి, వెనక వైపు, తల వెనక వైపు ఒక చక్రం లాగా కనిపిస్తుంది, సూర్యుడిలాగా వెలుగిస్తుంది, దాన్ని ఆరా అంటారు. అదే మనం మనుషులం కాబట్టి అలాంటి వెలుగు మనం చూడలేము. అలా చూడలేనప్పుడు మనం ఏ పనులు చేస్తున్నా కూడా అవి జరుగుతున్నాయి జరగట్లేదు అనే దానిపైన మన మీద నెగిటివ్ ఆరా ఉందా పాజిటివ్ ఆరా ఉందా అని మనం గ్రహించవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రికల్ మ్యాగ్నెట్స్ ద్వారా మనం ఎలా అయితే అయస్కాంత సిద్ధాంతాన్ని తెలుసుకుంటామో అలాగే ఇప్పుడు ఆరా కనుక్కోవటానికి కూడా చాలా మిషన్స్ వచ్చాయి, కానీ ఆ మిషన్స్ ద్వారా వర్కౌట్ అవ్వట్లేదు. ఎవరి ఆరా వాళ్లే తెలుసుకోవచ్చు. అంటే మనం చేసే పనులన్నీ పాజిటివ్ జరిగాయనుకో, మనలో పాజిటివ్ ఆరా ఉంది అని అర్థమవుతుంది. నెగిటివ్ జరిగిందనుకోండి, మన పైన నెగిటివ్ ప్రభావం బాగా ఉంటుంది అంటారు. చాలామంది అంటారు నెగిటివ్ జరిగిందనుకోండి, మీరు నదీ స్నానాలు చేయండి, సముద్ర స్నానాలు చేయండి, మీకు పాజిటివ్ ఆరా వస్తుంది అని అంటారు. ఎందుకు మేడం? అక్కడ సముద్రంలో ఉప్పు ఉంటుంది, నదుల్లో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు కారణంగా మనలో ఉన్న నెగిటివిటీని మొత్తం తగ్గించేస్తూ ఉంటుంది. సాల్ట్ వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా నెగిటివ్ ఆరా అనేది మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఆరా కింద ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సూటిగా నన్నే చూడండి మేడం, ఒక 5 మినిట్స్ చూడండి. మీ రెండు చేతులు ఇలా కదపండి, ఎక్కడ చూడకూడదు, నన్నే చూడాలి. రెండు చేతులు ఇలా అని అనుకోండి. ఒకసారి మీరు డీప్ బ్రీత్ తీసుకోండి, కళ్ళు మూసుకోకుండా నా వైపే చూడాలి. డీప్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒక 9 టైమ్స్ చేయండి. మీరు ఇలా ఇలా చేతులు దగ్గర అనండి, దూరం అనండి, దగ్గర అనండి, దూరం అనండి, ఇలా 9 టైమ్స్ అనండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎక్కడ ఆగిపోయిందో అంతే మీ ఆరా. మనం సింపుల్గా జడ్జ్ చేసేయచ్చు మేడం, మీ ఆరా బాగుంది ఇంతే. మీరు 9 చెప్పేటప్పటికి ఇక్కడ ఉన్నారంటు నెగిటివ్లో ఉంది అని అర్థం. 9కి ఇక్కడ ఆగిందంటే మీ ఆరా బాగుంది అని అర్థం. మనకి మనమే తెలుసుకోవచ్చు ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా. మనలో నెగిటివిటీ ఉంటే కనుక మన చేతులు రెండు ఆటోమేటిక్గా దగ్గరకు వచ్చేస్తాయి. ఇలా 9 అనేటప్పటికి ఇలా వస్తుంది, అప్పుడు మీకు నెగిటివ్ ఆరా ఉందని. పాజిటివ్ ఆరా ఉందంటే మీ ఆరా ఇంతవరకే. ఒక మనిషి యొక్క ఆరా 9 సెంటీమీటర్ దాకా పనిచేస్తుంది. మన చుట్టూ ఒక వలయం దాకా 6 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. మీకు 1.5 సెంటీమీటర్ దాకా ఉందంటే మంచి ఆరా. మనం మనుషులం కాబట్టి 1.5 నుంచి 2
200 వరకు ఉంటుంది 100 200 వరకు ఉంటుంది అది బెస్ట్ ఆరా అని మనకి తెలుస్తుంది 600 మనకుండదు మేడం తపోగుణం ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ మంది హిమాలయాలకు వెళ్తారు తపస్సులు చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ అంతా ఆధ్యాత్మిక వైపే కేటాయిస్తూ ఉంటారు ఎందుకు మేడం వెంకటేష్ గారు రజనీకాంత్ గారు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేస్తారని అంటుంటారు కదా ఎందుకు వెళ్తారు ఈ ఆరాని పెంచుకోవడం కోసమే ప్రతిరోజు వాళ్ళ లివింగ్ లైఫ్లో నెగిటివ్ ఆరాని మొత్తం అక్కడికి వెళ్ళి పాజిటివ్ ఆరాగా తెచ్చుకుంటారు అందుకే ప్రతిసారి హిమాలయాలకి రజనీకాంత్ అయితే కంపల్సరీ వెళ్ళి అక్కడ తపస్సు చేస్తాడని ఆయనే ఓపెన్గా చెప్పారు వెంకటేష్ గారు కూడా అంతే అక్కడికి వెళ్ళి ఆయన వాళ్ళు వాళ్ళలో ఉన్న నెగిటివిటీ అంతా వదిలేసి పాజిటివ్ ఆరా తెచ్చుకొని ఆ పాజిటివ్ ఆరాతోటి వర్క్ చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళకి సక్సెస్ బాగా ఉంటుంది సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు దేవుళ్ళు అనుకోండి వాళ్ళ ఆరా మనకి తెలిసిపోతుంది ఒక వలయంలాగా ఏర్పడుతుంది మనం మనుషులం కాబట్టి మనం ఆరా తెలియనప్పుడు మనం ఇలా చెక్ చేసుకోవచ్చు మన ఆరా ఏ లెవెల్లో ఉంది అని చెక్ చేసుకోవచ్చు బాగా బ్రీతింగ్ చేసి బ్రీత్అవుట్ చేసి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని సౌండ్ లేకోకుండా మన ఆరాని మనమే కనుక్కోవచ్చు అప్పుడు మీకు దగ్గర వచ్చిందంటే మీ ఆరా నెగిటివ్ ఉంది అని అప్పుడు మీరేం చేయాలంటే నదీ స్నానాలు చేయాలి సముద్రం ఇప్పుడు మాకు నదులు లేవు మేడం సముద్రాలు దగ్గర లేవు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీలో ఉన్న నెగిటివ్ ఆరాన్ని మొత్తం తగ్గించుకోవడం కోసము మీరు రోజు స్నానం చేసే బకెట్లో ఉప్పు వేసుకొని స్నానం చేయండి మీలో నెగిటివిటీ అంతా తగ్గిపోయి పాజిటివ్ కనెక్ట్ అవుతుంది అప్పుడు మీ ఏ వర్క్ చేసినా కూడా సక్సెస్ ఇస్తుంది ఇదే మేడం ఆరా అంటే సో నెగిటివ్ ఆరాని నెగిటివ్ ఆరా ఉన్న పర్సన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఏం చేయాలి ఇలా టెక్నిక్స్ చేయకుండా తప్పకుండా వాళ్ళ సైకలాజికల్ పొజిషన్ బాగుండదు మేడం నెగిటివ్ ఆరా ఉందనుకోండి వాళ్ళు మెంటల్గా డిప్రెషన్లో ఉంటారు మనం ఏం మాట్లాడినా అగ్రెసివ్గా ఫీల్ అవుతూ ఉంటారు మనం మంచి చెప్పినా కూడా వాళ్ళకి చెడ్డగా అర్థమవుతూ ఉంటుంది మనం వాళ్ళని ఎంత మోటివేట్ చేసినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంటారు చాలా కేసెస్ చూస్తుంటాం మేడం సూసైడ్ చేసుకుంటాం యాక్చువల్గా వాళ్ళకు పుట్టే ఆలోచన కాదు ఈ నెగిటివ్ ఆరా వల్ల వాళ్ళని వేరే వాళ్ళ ఆలోచనలు అవి ఎవరో చేసుకుని ఉంటారు దాన్ని చూసి ఇదేదో వాళ్ళని ఫాలో అయినట్టు ఫాలో అవుతుంటారు ఎప్పుడైతే నెగిటివ్ ఆరా మనలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఏ పని చేసినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా ఏవి చేసినా కూడా వర్కౌట్ అవ్వవు అది వాళ్ళకు అర్థమైపోతుంది వాళ్ళు మానసిక స్థితి బాగుండదు అస్సలు బాగుండదు అప్పుడే వాళ్ళలో నెగిటివిటీ ఎక్కువ ఉంటుందని మనం గ్రహించవచ్చు అదే వాళ్ళకి నమ్మకం మేడం అదే కలిగిస్తుంది ఒక జాబ్కి వెళ్తారు ఫెయిల్ అవుతారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు ఫెయిల్ అవుతారు లేకపోతే ఒక బిజినెస్ చేయాలని ట్రై చేస్తారు ఫెయిల్ అవుతారు లేకపోతే అప్పుల్లో కూరుకుపోతారు ఇవన్నీ నెగిటివ్ ఆరా ఒక మనిషి యొక్క లైఫ్ సాఫీగా జరుగుతుంది ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు బిజినెస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు జాబ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా సెటిల్ అవుతున్నారు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కూడా వే ఆఫ్ టాకింగ్ మీద కూడా యారా డిపెండ్ అయి ఉంటుంది మేడం చెడు వినుకు చెడు కనుకు చెడు మాట్లాడకు అని అంటుంటారు కదా పెద్దవాళ్ళు ఎవరైతే ఎక్కువ నోట్లో నుంచి వల్గారిటీగా మాట్లాడతారో వాళ్లకు ఆరా పని చేయదు ఇది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ మిషన్ ద్వారా మన ఆరాని కనుక్కుపెట్టడానికి సైంటిస్ట్ మన ఉమ్ము ద్వారా టెస్ట్ చేస్తారు మేడం మన ఉమ్మును తీసుకొని దాన్ని శక్తి ద్వారా మన ఆరా ఎంత ఉందనేది కనిపెడతారు అంటే మన నోట్లో నుంచి వచ్చే లాలాజలం ద్వారానే ఆరాని కనిపెడుతుంటారు అది 90% సక్సెస్ అయింది ఇంకా 10% ఫెయిల్యూర్ అవుతుంది దాన్ని మళ్ళీ మాడిఫై చేస్తున్నారు మిషన్ని దాని ద్వారా కూడా కనుక్కోవచ్చు మనం అలా కనుక్కోలేం కాబట్టి ఈ వేలో కనుక్కోవచ్చు మనందుకు మనమే ఆరా కనుక్కోవచ్చు మీకు పాజిటివ్ అన్నీ జరుగుతున్నాయి అనుకోండి మీ ఆరా చాలా బాగుందని నెగిటివ్లో వెళ్తున్నారు మీరు అంటే మీ ఆరా బాగాలేదని ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్.